హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మహి కిచెన్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి వైజాగ్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా నాలెడ్జ్ని పెంచే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి ఈ సబ్మెరియన్. ఇది వచ్చేసి పక్కనే సముద్రం ఉంటుందన్నమాట, ఫుల్గా ఎంజాయ్ చేసి నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. వీళ్ళైతే చక్కగా మనకి ఇలా బోర్డ్ పైన చక్కగా మనకి దీని గురించి డీటెయిల్గా ఉన్నాయండి. ఇండియన్ నేవీ యూజ్ చేసిన సబ్మెరియన్ అనమాట ఇది. దీన్ని తెలుగులో జల అంతర్గామి అని పిలుస్తారు. అలానే ఇది వచ్చేసి 2 PM to 9 PM ఓపెన్ ఉంటుందండి. ఈవినింగ్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది. ఇది ఎక్కువగా టెక్నికల్ సబ్జెక్ట్ అనమాట. ఇది హిస్టారికల్ ప్లేస్ అనమాట. అలానే విజిట్ ప్లేసెస్లో అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి తొట్లకొండ అనమాట. ఇది వచ్చేసి బౌద్ధ క్షేత్రం అనమాట. ట్రిప్ మాత్రం చాలా బాగుంటుందండి. 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. 9 AM to 5 PM వరకు ఉంటుంది. ఈ కొండ మీదకి వెళ్తే మనం వెళ్లాల్సిన బౌద్ధ క్షేత్రం ఉంటుందన్నమాట. దీనికి ఎలాంటి ఎంట్రీ టికెట్స్ అయితే ఏమి ఉండవండి. బట్ పార్కింగ్ ప్లేస్ అయితే బైక్ అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ పే చేయాలన్నమాట. అక్కడ మనకి బౌద్ధ క్షేత్రం గురించి మ్యాప్ కూడా ఉంటుంది దానికి సంబంధించి, అలానే గైడ్ కూడా ఉంటారన్నమాట. వాళ్ళు మనకి దీనికి సంబంధించిన ప్రాముఖ్యతలు విశేషాలన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి, ఏంటని వైజాగ్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ని మీరు ఒకసారి చూడండి. కైలాసగిరి, ఆర్కే బీచ్, యారాడ్ బీచ్కి ఎలా వెళ్ళాలి ఏంటన్నది నేను డీటెయిల్గా చెప్పాను. మీరు కావాలనుకుంటే ఒకసారి మన మాహి కిచెన్ వరల్డ్ని సెర్చ్ చేసి చక్కగా విజిట్ చేయండి. వైజాగ్లో ఉన్న బీచెస్లో ఈ తొట్లకొండ బీచ్ కూడా చాలా బాగుంటుందండి, డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే. ఇక్కడ నాకు 100కి పైగా బోట్స్ కనిపించాయండి, చాలా బాగుంది కదా చూడడానికి. నెక్స్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి లంబసింగ్. ఈ పేరు వింటేనే చాలామందికి చాలా హ్యాపీగా ఉంటుందండి, ఎందుకంటే దీనికి కారణం అక్కడ ఉండే మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్నమాట. విశాఖపట్నంలో ఉన్న చింతపల్లి ఏజెన్సీలో ఉండే ఈ ప్రాంతం ప్రకృతికి అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. దానికి చేరుకునే ప్రాంతం వరకు కూడా చాలా అందంగా ఉంటుంది. చుట్టూ అందమైన పూలు, మలుపులు తిరిగే రోడ్లు కానివ్వండి, ఆకాశానికి అంటుకునే చెట్లు కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రకృతి మధ్య ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. నవంబర్ డిసెంబర్లో అయితే లక్షల్లో వస్తారన్నమాట జనాలు. ఆ మేఘాలని తాగుతున్న ఆ కొండలు, చుట్టూ కొండలు, అలానే గ్రీనరీతో బాగా నిండిపోయి చాలా అంటే చాలా బాగుందండి. అసలు చూడదగిన ప్లేస్ అని చెప్పొచ్చు. వైజాగ్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది అరకు అన్నమాట. ఈ అరకు ప్లేస్కి ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. క్లైమేట్ అయితే చాలా బాగుందండి, మబ్బు బాగా పట్టేసి చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయన్నమాట. ఇలా జర్నీ చేస్తుంటే చాలా బాగా నచ్చింది.
చుట్టూ గ్రీనరీతో అసలు చాలా అంటే చాలా వండర్ఫుల్ జర్నీ అన్నమాట. ఇలా మనం జర్నీ చేసేటప్పుడు రోడ్డుకి చక్కగా కాఫీ చెట్లు కనిపిస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి. చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అంత బాగుంటుంది. మరి ఇప్పుడు మనము అరకు రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి అరకు రైల్వే స్టేషన్. వైజాగ్ టు అరకు వెళ్ళటానికి చాలా ఆప్షన్స్ ఉన్నా అసలు ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి. వైజాగ్కి రెయిన్బోలో ప్యాసింజర్ ట్రైన్కి ఇది ప్రతిరోజు మార్నింగ్ 6కి ఉంటుందన్నమాట, స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 6కి స్టార్ట్ అవుతుంది, 10:50కి రీచ్ అవుతామన్నమాట. ఈ ప్యాసింజర్ ట్రైన్లో జస్ట్ 40 సీట్స్ మాత్రమే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారండి, చక్కగా ఇలా అద్దాలతో కనిపిస్తుంది కదా మనకి, వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ ప్యాసింజర్ ట్రైన్లో సీట్స్ 40 మాత్రమే ఉంటాయి కాబట్టి మనం అడ్వాన్స్డ్గా రిజర్వేషన్ చేయించుకుంటేనే మంచిది. ట్రైన్ కాకుండా మీరు బస్సు, కారు, బైక్ దేనిలో నుండైనా వెళ్ళొచ్చండి. యాజ్ పర్ మీ బడ్జెట్ని బట్టి రెంట్ కూడా తీసుకోవచ్చు. బై రోడ్వే కన్నా ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. డెఫినెట్గా అలానే ట్రై చేయండి. అలానే మన జర్నీలో లాస్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ అన్నమాట. ఇది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఉంది. దీని ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్, ట్రైన్ టికెట్ అయితే 20 రూపీస్ అన్నమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 8:30 to 5 PM వరకు ఉంటుందన్నమాట. స్టార్టింగ్ బుద్ధుడి బొమ్మ అయితే చాలా బాగుంది చూడండి. ఇక్కడ టాయ్ ట్రైన్లో చక్కగా మనము గార్డెన్ మొత్తం తిరిగి చూడొచ్చు. గార్డెన్ మొత్తం తిరిగి మళ్ళీ ఎంట్రీకి వచ్చి దింపుతుంది. ఇక్కడ చెట్లు కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, గులాబీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి. కొద్దిగా వర్షం పడడం వల్ల నేను ఆ మొత్తం షూట్ చేయలేకపోయాను, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది మొత్తం. ఫోటోషూట్కి అయితే వచ్చేసి ఇది ఒక అందమైన ప్రపంచం అని చెప్పొచ్చండి, అంత బాగుంది. మరి ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ అన్నిటినీ వన్ డేలోనే చక్కగా కవర్ చేసి వచ్చేయండి. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ని డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే. ఇది చూసారండి, బొంగులో చికెన్ అని చెప్తాం కదా, అదన్నమాట ఇది. చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి ప్రకృతి సౌందర్యాలని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయాల్సిందే. అది కూడా నవంబర్ డిసెంబర్ టైంలో విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.